Hello friends, welcome to my channel. Ee roju oka quick snack recipe ela tayar chesukovalo chupinchipothunanu. Chala simple friends, idi 2 tablespoons oil ni baaga heat chesukoni tarvata oka pachi mirapakayi oka ullipayi ni sannaga cut chesukoni add chesukondi. Veetini oka nimisham paatu baaga vepesukundamu ullipayini. Ippudu taste ki taginanta salt oka chinna టమోటాన్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకున్నాము దీంట్లో ఇప్పుడు 1/2 టీస్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే మ్యాగీ టేస్ట్ మేకర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకున్నాము ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక కప్పు వాటర్ ని వేసుకొని మ్యాగీని ఉడికించేసుకోవాలి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను మ్యాగీ దాన్ని యాడ్ చేసుకొని తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము 2 నిమిషస్ పాటు లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మొత్తం మ్యాగీని అంతా ఈ విధంగా కలిపేసుకొని వాటర్ అంతా బాగా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వాటర్ అంతా బాగా అబ్జర్బ్ అయిపోయింది అంతే ఇప్పుడు మనకి మ్యాగీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు పఫ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక 2 స్పూన్స్ మైదాని తీసుకోండి దానిలో కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాము ఏదైనా ఒక బోర్డ్ తీసుకొని బ్రెడ్ స్లైస్ తీసుకొని సైడ్ ఎడ్జెస్ అన్నిటిని మనము తీసేసుకోవాలి 4 సైడ్స్ ఎడ్జెస్ ని రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకుంటే మనకు రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే ఊడిపోతాయి రోల్స్ చూసారు కదా ఈ విధంగా మొత్తాన్ని ఎడ్జెస్ అంతా తీసేసిన తర్వాత మనం చపాతి రుద్దే కర్ర తీసుకొని బ్రెడ్ ని ఈ విధంగా ఫ్లాట్ గా చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనము మ్యాగీని పెట్టేసుకుందాము ఒక స్పూన్ మ్యాగీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందుగా దాన్ని పెట్టేసుకొని ఇంకొక ఎడ్జ్ లో మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ ని అప్లై చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిక్ చేసుకొని తర్వాత 2 సైడ్స్ ను కూడా ఆ మైదా పేస్ట్ పెట్టి నీట్ గా అతికించేయాలి బయట రాకుండా చూసారు కదా ఈ విధంగా నీట్ గా ప్యాక్ చేసుకొని తర్వాత అన్నిటిని మనము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని బటర్ లేదంటే ఆయిల్ వేసుకొని వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి బటర్ లో కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పఫ్స్ ఉన్నాయి కదా వాటిని అన్నిటిని పాన్ లో పెట్టేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే మనకు బ్రెడ్ మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు కూడా చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి చూసారు కదా అన్ని వైపులా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనకు అన్ని వైపులా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో